యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వ్లాగ్ మీ అందరికి అర్థమైపోయింది కదా, మీ అందరు ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్న నా కుర్తాస్ కలెక్షన్ అన్నమాట. సో కుర్తాస్ కలెక్షన్ అంటే అసలు ఏముంటుంది, ఆల్రెడీ ఒకసారి వార్డ్రోబ్ కలెక్షన్ చేసేసాను. సో చాలామంది వెస్ట్రన్ కలెక్షన్ చేయండి, కుర్తాస్ కలెక్షన్ చేయండి అంటే మీకు ప్రత్యేకంగా ఏం చేస్తాం అసలు నాకు థాటే లేదు. బట్ స్టిల్ మీరు చాలా రిక్వెస్ట్లు వచ్చాయి కుర్తా కలెక్షన్స్ చేయండి అని చెప్పేసి చాలామంది అమ్మాయిలు, ఆడవాళ్ళు, లేడీస్, సో నా ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, సో ఇలా చాలాసార్లు అడిగారనమాట. సో ఉన్న వాటిని అయితే తీసి ఇలా సర్ది మీకోసం వ్లాగ్ చేద్దామని అయితే సర్ది పెట్టాను. సో నేను డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కొన్నాను. సో మ్యాక్సిమం కుర్తాస్ అన్నీ కూడా నేను ఒకే చోట కొంటూ ఉంటాను. సో అదంతా కూడా నేను ఇవాళ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను అన్నమాట. సో ఉన్న వాటిలో అని అంటే జనరల్గా నేను కుర్తాస్ చాలా ఎక్కువ వేసుకుంటాను అన్నమాట. సో మ్యాక్సిమం ఎందుకంటే కంఫర్ట్ ఉంటుంది, అండ్ ఇంకొకటి ఏంటంటే పాకెట్ ఉంటుంది అన్నమాట. పాకెట్ యూనో, పాకెట్ ఉండడం వల్ల నాకు ఎంత ఈజీ అయిపోతుందంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లైక్ ఫోన్ పెట్టుకోవడానికి కానివ్వండి, క్యాష్ క్యారీ చేయడానికి ఏదన్నా టక్కున. సో కొన్నిటికి 2 పాకెట్స్ ఉంటాయి, కొన్నిటికి 1 పాకెటే ఉంటుందన్నమాట. అది కూడా ఎందుకనేది నేను మీకు చెప్తాను. సో ఎక్కడ పర్చేస్ చేస్తాను, మ్యాక్సిమం నేను పర్టికులర్గా ఒక స్టోర్ అయితే పర్చేస్ చేస్తాను. అది కాకుండా నాకు ఎక్కడైనా నచ్చితే నేను కొనేస్తానన్నమాట. కంఫర్ట్ ఉందా లేదా, మెటీరియల్ బాగుందా లేదా అలా చూసుకుంటూ ఉంటాను. సో వీడియోలోకి వెళ్ళే ముందైతే మీరందరూ నా హెల్త్ అప్డేట్ గురించి అడుగుతూ ఉన్నారు కాబట్టి ఐఎమ్ కంప్లీట్లీ ఫైన్, టేకింగ్ కంప్లీట్ రెస్ట్ అట్ హోమ్ అన్నమాట. సో బయటికి అస్సలంటే 100%లో ఒక 5% or 2% వెళ్తున్నాను, అది నా మూడ్ని బట్టి. లేదా మ్యాక్సిమం ఈ రూమ్కి, ఈ మంచానికి అతుక్కొని టీవీ చూస్తూ, సిరీస్లు చూస్తూ, పెండింగ్ అన్నీ ఫినిష్ చేస్తూ అలా టైం స్పెండ్ చేస్తున్నాను అనమాట. అండ్ కొంచెం అప్పుడప్పుడు కబర్డ్స్ సర్దుతూ, అవి ఇవి సర్దుతూ ప్రిపేరింగ్ ఫర్ బేబీ అరైవల్స్ అనమాట. సో చూస్తూ ఉన్నాను, ఎందుకంటే బేబీ ఎవరైనా కానివ్వండి వచ్చేలోపు ఇల్లంతా కూడా ఒకసారి కంప్లీట్ డీప్ క్లీనింగ్ చేయించేసి అండ్ మొత్తం A to Z సెట్ చేయించేయాలనేది నా ఏమంటారు నా ఏమనుకోండి. బికాజ్ దాని తర్వాత మనకి ఒక 3 మంత్స్ అయితే మనం అచ్చంగా పిల్లలు కత్తుక్కొని ఉంటాం కదా, చంటి పిల్లలు ఉంటారు. సో దానికోసం కొంచెం డీప్ క్లీనింగ్ అయితే అవుతుంది. అందులో భాగంగానే నేను మొన్న నా రీసెంట్గా కుర్తాస్ కొన్ని ఇచ్చేసానమాట, లైక్ మా తెలిసిన వాళ్ళకి, మా పనాంటి వాళ్ళ పిల్లలకి అండ్ బయట కొంతమందికి. ఎందుకనంటే నాకు సైజ్ కొంచెం, ఇంతకుముందు నేను XS లేదంటే స్మాల్ వేసుకునేదాన్ని, ఇప్పుడు మీడియం వేసుకుంటున్నాను కాబట్టి ఆ పాతయన్నీ కూడా చాలా రోజులైందని చెప్పేసి నేను పనిచేశాను. సో నౌ గోయింగ్ ఇన్ టు ద కలెక్షన్, దీస్ ఆర్ ఆల్ మై కుర్తాస్. ఎక్కడ సెట్ చేయాలో తెలియక బట్లరిసి స్టాండ్కి ఇలా హ్యాంగర్స్ వేసి సెట్ చేశారు చూడండి. బేసికల్గా నేను కుర్తాస్ అన్నీ కూడా వెస్ట్ సైడ్లో తీసుకుంటాను. సో వెస్ట్ సైడ్లో మనకి మ్యాక్సిమం ఆఫర్స్ అయితే ఉండవు. సో 699 అంటే 700 అనుకోండి, 700కి కుర్తా ఉన్నది ఇలా ఉంటుంది, ఒక సింగిల్ పాకెట్ ఉంటుంది. సో దిస్ వాట్ ఐఎమ్ వేరింగ్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ వెస్ట్ సైడ్. సో ఈ ప్యాంట్స్ నేను సపరేట్గా తీసుకుంటాను, ఎందుకంటే ఈ ప్యాంట్స్ వల్ల మనం దేనికైనా మ్యాచ్ చేసుకోవచ్చు. ఇలా నేను బ్లాక్లో, వైట్లో అండ్ ఇలా క్రీమ్ కలర్లో తీసుకుంటే సో మిస్ మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ ప్యాంట్స్ ఇష్టం లేని వాళ్ళకి యూ క్యాన్ గో విత్ లెగ్గిన్ ఆర్ సంథింగ్, జీన్స్ మీద కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం. సో ఇది వచ్చేసి కూడా వెస్ట్ సైడ్లోనే తీసుకున్నాను. సో 700 లైక్ 699 ఉన్నది. ఇది ఏంటంటే పాకెట్ ఉంటుంది అనమాట. సో ఇది ఓన్లీ సింగిల్ పాకెట్ ఉంటుంది. సో దిస్ ఈజ్ మై ఫేవరెట్. అండ్ ఇది పాతగా అయిపోయినా ఉంచుకున్నాను, ఎందుకంటే నాకు బ్లాక్ కలర్లో ఎన్ని కలర్స్ ఉన్నా కూడా నాకు బ్లాక్, బ్లూస్ ఎక్కువ ఇష్టం అన్నమాట. సో ఇది వచ్చేసి కొంచెం ఫుల్ కుర్తా. మీరు ఇందాక చూసినట్టయితే అది షార్ట్ కుర్తా కదా, ఇది కొంచెం ఫుల్ కుర్తా ఉంటుంది. 2 పాకెట్స్ ఉంటాయి. సో ఇటు ఒక పాకెట్ ఉంటుంది మనకి అండ్ ఇటు ఒక పాకెట్ ఉంటుంది. కాకపోతే నాకు చాలా ఇష్టం అండ్ చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ నేను కొని 2 ఇయర్స్ అయింది అనుకుంటా, 2 ఇయర్స్ or 3 ఇయర్స్. ఎన్ని వాషెస్ చేసినా కూడా స్టిల్ ఎంత బాగుంది చూడండి. ఇలాంటిది ఇంకొకటి కూడా,
సో ఇది 1299, ఇది కూడా వెస్ట్ సైడే. అండ్ ఇది మీరు చాలాసార్లు చూసేసి ఉంటారు మా హోమ్ టూర్లో. ఇది ఒకసారి వేసుకున్నాను, అండ్ ఇది ఒకసారి హోమ్ టూర్ అప్పుడే ఇస్మార్ట్ జోడీ హోమ్ టూర్ అప్పుడు వేసుకున్నాను. సో దిస్ ఈజ్ మై ఫేవరెట్ ఫేవరెట్ వన్. సో నేను ఇది మీరు సైజ్ చెక్ చేయండి, ఎక్స్ఎస్. మ్యాక్సిమమ్ మనకి వెస్ట్ సైడ్లో మీడియం, రెగ్యులర్గా మీడియం వేసుకునే వాళ్ళకి స్మాల్ సైజ్ వచ్చేస్తుంది, రెగ్యులర్గా స్మాల్ వేసుకునే వాళ్ళకి ఎక్స్ఎస్ సరిపోతుంది అన్నమాట. సో ఇది ఎన్ని వాషెస్ తర్వాత కూడా ఎంత కొత్తగా ఉంది చూడండి. దిస్ ఈజ్ మై ఫేవరెట్ ఫేవరెట్ వన్ అన్నమాట. సో ఇది కూడా మనకి 1299ఏ, అండ్ దీనికి కూడా 2 పాకెట్స్ వచ్చాయి చూడండి. ఇప్పుడు ఇలా దీని కింద క్రీమ్ దాని కింద వేసుకోవచ్చు, లేదా మనం లెగ్గిన్ కింద కూడా వేసుకోవచ్చు. సో నేను చాలాసార్లు లెగ్గిన్ కింద వేసుకున్నాను. సో నేను ఇక్కడ హ్యాంగ్ చేసినవి అన్నీ కూడా వెస్ట్ సైడ్, ఇది కొత్తది, రీసెంట్గా కొనుక్కున్నాను. మొన్న యానివర్సరీ కూడా ఒకటి వేసుకున్నాను కుర్తా, అది కూడా నేను వెస్ట్ సైడ్లోనే కొన్నాను, ఇది కూడా రీసెంట్గా కొన్నాను. ఇది 699 చూడండి. సో ఇలా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. నాకు మెయిన్గా వెస్ట్ సైడ్లో నచ్చేది ఏంటి అంటే క్వాలిటీ అండ్ పాకెట్ వస్తుంది. క్వాలిటీ అయితే అసలు ఎంత ఎన్ని వాషెస్ అయినా కూడా సేమ్ అలాగే ఉంటుందన్నమాట. సో అందుకే నేను వెస్ట్ సైడ్లో ఎక్కువ కొంటూ ఉంటాను. ఇది వెస్ట్ సైడ్ ప్రమోషన్ కాదు, మీరు అందరూ అడిగారని చెప్పి ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాను. అండ్ ఈ కుర్తా కూడా చాలామందికి చాలాసార్లు నచ్చింది, చాలా మెసేజెస్ చేశారు. ఇది నేను లాస్ట్ టైం వార్డ్రోబ్ కలెక్షన్కి వేసుకున్నట్టున్నాను, నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్లీ. అండ్ చాలా వ్లాగ్స్లో కూడా వేసుకున్నాను. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను మింత్రాలో, ఈ బ్రాండ్ దిస్ ఐ బాట్ ఫ్రమ్ ఆన్లైన్ మింత్రా. ఇలా చూస్తే బా ఎంత బాగుంది, ఎంత బాగా సెట్ చేసుకుంటా అనిపిస్తుంది. ఇప్పుడు మీకు చూపించడానికి ఐరన్లో ఉన్నవన్నీ తీసి ఇలా హ్యాంగ్ చేశాను. ఈ వీడియో అయిపోయాక మళ్ళీ నేను మడతేసి కబోర్డ్లో సర్దుకోవాలి. ఒకసారి నా కబోర్డ్ చూపిస్తా, భయపడకండి. బాబోయ్ ఎన్నున్నా కూడా అసలు నింపేసి నింపేసి పెట్టేస్తూ ఉంటాను అనమాట. అండ్ లైక్ దీస్ ఆర్ లైక్ డైలీ వేర్స్. అండ్ ఇక్కడ హరిణి డైలీ వేర్ ఉంటుంది, అండ్ అక్కడ మా వారిది ఇందులో ఏవో పెడతాం, ఆయన మొత్తుకుంటూ ఉంటాడు మొత్తం నువ్వే యూజ్ చేస్తున్నావని. అండ్ ఇలా ఇలా నేను ఒక 4 కలర్స్ కొన్నాను. మీకు గుర్తున్నట్టుంటే నేను సూరత్ షాపింగ్కి వెళ్ళినప్పుడు కేసరియా టెక్స్టైల్ అనుకుంటా, దాంట్లో ఇలా ఒక 6 పీసెస్ది వాళ్ళు సెట్ ఇస్తారంట. సో సింగిల్గా అయితే ఇవ్వరు. సో 6 పీసెస్ది నాకు మంచి దాంట్లోనే వచ్చేసింది కాబట్టి నేను 6 కలర్స్ 6 పీసెస్ది తీసేసుకున్నా. కానీ ఓన్లీ బ్లాక్ ఒకసారి వేసుకున్నట్టున్నాను. సో ఇలా నేను 6 కలర్స్ తెచ్చుకున్నాను అక్కడి నుంచి. సో ఇది కూడా బాగుంది కదా. ఎప్పుడైనా దేని మీదైనా మనం ఇలా మిస్ మ్యాచ్ చేయొచ్చు, దుపట్టా వేసుకోవచ్చు, కుర్తా అలాగే జీన్స్ మీద వేసుకోవచ్చు. సో ఇది నేను అక్కడ సూరత్లో కొన్నాను. మీరు కూడా ఎప్పుడైనా సూరత్కి వెళ్తే షాపింగ్ చేయండి, బాగుంటాయి, ఎస్పెషలీ టెక్స్టైల్. ఇది అగైన్ ఫ్రమ్ వెస్ట్ సైడ్. సో వెస్ట్ సైడ్ మనకి ఆన్లైన్ ఆప్షన్ ఉంది. సో మీకు అది కాకుండా మింత్రాలో మీరు తీసుకోవాలి అనుకుంటే వెస్ట్ సైడ్ ప్రోడక్ట్స్ ఉత్సవ్ అని బ్రాండ్ తీసుకోండి, ఉత్సా అనే బ్రాండ్. ఇది వెస్ట్ సైడా కాదు, ఇది మ్యాక్సా, ఎస్ నాకు గుర్తుంది చూడండి. ఇది దిస్ ఫ్రాక్ టైప్ కుర్తా సెట్ ఫ్రమ్ మ్యాక్స్ అన్నమాట. సో నా వెస్టర్న్ కలెక్షన్ అంతా కూడా మ్యాక్స్ నుంచే మోస్ట్లీ. అండ్ నవే డేస్ వెస్ట్ సైడ్కి వెళ్తున్నాను కాబట్టి అక్కడే ఫినిష్ చేసేస్తున్నాను. సో దిస్ ఈజ్ ఫ్రమ్ మ్యాక్స్, చాలా కంఫర్టబుల్ ఉంటుంది, చాలా పాతది, ఎప్పుడైనా వేసుకోవాలి, చాలా రోజులైంది. అండ్ ఇది కూడా అగైన్ ఫ్రమ్ వెస్ట్ సైడ్, ఇది కూడా పాతదే కానీ నేను చాలా తక్కువ వాడతాను అండ్ మెయింటైన్ కొంచెం గుడ్గా మెయింటైన్ చేస్తాను కాబట్టి నా దగ్గర లాంగ్ స్టే ఉంటుంది అన్నమాట. అంటే కాలేజ్కి వెళ్ళే పిల్లలకి రెగ్యులర్గా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ ఎన్ని వాషెస్ అయినా కూడా మెటీరియల్ అన్నది షింక్ అవ్వదు, బాగుంటుంది. ఇది నేను కొత్తది కొన్నాను కానీ ఇంకా వేసుకోలేదు, కొంచెం టైట్ అవుతుందని పక్కకు పెట్టేశా. స్మాల్ సైజ్ స్టైల్ అప్ స్టోర్లో కొన్నాను. సో ఇలా నాకు నచ్చితే ఎక్కడైనా కొనేస్తాను, ప్రత్యేకంగా అక్కడనే కొనాలని లేదు. బట్ ప్రత్యేకంగా ఏదైనా టెంపుల్స్ ట్రిప్ ఉంది అని అంటే మాత్రం ఒకసారి వెస్ట్ సైడ్కి వెళ్తాను, సో దాట్ అట్లీస్ట్ ఒక 4-5 కుర్తాస్ అక్కడి నుంచి పిక్ చేసుకోవచ్చు, బాగుంటుంది కదా అనేసి. సో దిస్ ఈజ్ ఆల్సో అగైన్ ఫ్రమ్ వెస్ట్ సైడ్. సో యూ క్యాన్ సీ ద సైజ్. సో రెగ్యులర్గా నేను స్మాల్ వేసుకునేది, వెస్ట్ సైడ్లో స్పెషల్గా ఎక్సెస్ కొనుక్కుంటాను. సో ఇప్పుడైతే కొంచెం మీడియం పర్చేస్ చేస్తున్నా, కొంచెం కంఫర్ట్ ఉంటుంది అని చెప్పేసి. సో ఇది అగైన్ 2 పాకెట్స్ కుర్తా, దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ వెస్ట్ సైడ్.
ఇది కూడా లాంగ్ వచ్చింది చూడండి. ఇలా లాంగ్ అండ్ కంఫర్టబుల్ అండ్ కొన్ని పేస్టల్ కలర్స్ అయితే చాలా కంఫర్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఎలాగో మనకి సమ్మర్ కాబట్టి మీరందరూ కూడా ఒకసారి సమ్మర్ కలెక్షన్ ఎక్స్ప్లోర్ చేసేసేయండి వెస్ట్ సైడ్లో. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ వెస్ట్ సైడ్ విత్ సింగిల్ పాకెట్. సో మోస్ట్ ఆఫ్ ది నా దగ్గర 100% కుర్తాస్లో 80% అంతా కూడా వెస్ట్ సైడ్ కలెక్షనే ఉంటుంది. సో ఇంతకుముందు నేను అసలు వెస్ట్ సైడ్లో ఓన్లీ వెస్టర్నే దొరుకుతాయేమో, మేబీ కాస్ట్లీ ఏమో, ఎక్స్పెన్సివ్ ఏమో, ఏం కొంటాం మనం రెగ్యులర్ వేర్ అనుకునేదాన్ని. బట్ మా పిన్ని వాళ్ళు తెలుసు కదా మీకు, జ్యోతి వాళ్ళ మదర్ గీత పిన్ని. సో తను వెస్ట్ సైడ్ పిచ్చి వాళ్ళనమాట, అచ్చంగా వెస్ట్ సైడ్ అంటుంటే ఎందుకు అంత చెప్తున్నారని ఊరికే ఒకసారి వెళ్ళి చూస్తే ఐ స్టార్టెడ్ లైకింగ్ అనమాట. అండ్ ఇది వన్ మోర్ కుర్తా. సో ఇది ఆల్రెడీ నేను రీసెంట్గా ఒక బ్లాగ్లో వేసుకున్నాను, మీరు చూసారు. ఇది కూడా ఒక లాంగ్ కుర్తా, ఫ్రాక్ స్టైల్ ఉంటుందన్నమాట. సో ఓన్లీ కుర్తాసే కాకుండా వెస్ట్రన్ కూడా బాగుంటుంది వెస్ట్ సైడ్లో. దిస్ ఈజ్ ఆల్సో లాంగ్ కుర్తా ఫ్రమ్ వెస్ట్ సైడ్. సో వెస్ట్రన్ కలెక్షన్ కాకుండా కుర్తాస్ వేసుకునే కాలేజ్ అమ్మాయిలు ఈ సమ్మర్లో మీకు చాలా బాగుంటుంది ఆఫీస్కి వెళ్ళడానికి అట్లా. సో దిస్ ఆల్ ఫ్రమ్ ఆల్సో ఫ్రమ్ వెస్ట్ సైడ్ ఓన్లీ. యూ క్యాన్ జస్ట్ చెక్. ఇప్పుడు అన్నీ ఓపెన్ చేస్తే మళ్ళీ తర్వాత నేనే మడతేసుకోవాలి, అందుకే ఆ కొన్ని ఓపెన్ చేశాను, మిగతావి ఇలా పెట్టాను. సో ఇవి చాలాసార్లు చాలా బ్లాగ్స్లో వేసేసుకున్నాను కాబట్టి మీరు చూసేశారు. ఫస్ట్ అయితే నేను వెస్ట్ సైడ్ కలెక్షన్ అంతా ఫినిష్ చేసేసి మిగతా అది చెప్తా. సో ఇవన్నీ కూడా వెస్ట్ సైడ్వి. సో ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, ఎంత బాగున్నాయి కదా, అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్. సో ఇది అయిపోయిందా. అండ్ ఈ డ్రెస్ మీరు చూసినట్టయితే నేను కాశీకి వెళ్ళినప్పుడు అప్పుడు అమెజాన్లో కొనుక్కున్నాను అనమాట, మీడియం సైజ్లో. చాలా బాగుంది ఇది అండ్ వెరీ కంఫర్టబుల్ విత్ దుపట్టా అండ్ బాటమ్ వచ్చింది. సో ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది. దీని లింక్ ఒకవేళ దొరికితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో దిస్ ఈజ్ మై ఫేవరెట్ డ్రెస్ ఫ్రమ్ కాశీ ట్రిప్. వెళ్ళే ముందు అమెజాన్లో కొనుక్కున్నాను అనమాట. సో కొన్ని అలా నచ్చుతాయి అండ్ ఈ డ్రెస్ అయితే ఇంకా వేయనే వేయలేదు. సో మీరు నా షాపింగ్ బ్లాగ్స్ రెగ్యులర్గా చూస్తూ ఉన్నట్టయితే ఈ డ్రెస్ నేను లాస్ట్ ఇయర్ యానివర్సరీకి, శివకి నా 8th యానివర్సరీ, లైక్ మనది 8th వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి నువ్వు 8 డ్రెస్సెస్ షాపింగ్ చేయించాలి అంటే ఆల్మోస్ట్ చేయించాను మా ఆయన. సో ఇది అక్కడ కొన్నాను కానీ ఈ యానివర్సరీకి కూడా వేసుకోలేదు. 9th యానివర్సరీ కూడా అయిపోయింది, ఈ మధ్యలో ఎప్పుడైనా వేసుకోవాలి. సో దిస్ ఈజ్ ఆల్సో కంప్లీట్ సెట్ విత్ బాటమ్ అండ్ దుపట్టా. సో మనకి షీనిన్స్లో ఇలాంటి సెట్స్ బాగా దొరుకుతాయి అన్నమాట. సో ఇలాగే ఇది కూడా షీనిట్సే, మీరు చూస్తే గుర్తుపడతారు. ఇలాంటిది పర్పుల్ కలర్ కూడా కొనుక్కున్నాను. సో ఇలాంటిది నేను పింక్, పర్పుల్, ఈ పింక్. సో ఇలా ఒక 9 డ్రెస్సెస్ అయితే కొనిపించారు అప్పుడు శివ నాకు. ఇది కూడా కంప్లీట్ సెట్ విత్ బాటమ్ అండ్ దుపట్టా. ఈ మధ్యలో ఎప్పుడైనా వేయాలి ఇక తర్వాత. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ షీనిట్స్ ఓన్లీ. ఇలా సెట్గా కావాలి మీకు టెంపుల్స్కి వెళ్ళడానికి అండ్ ఏదైనా ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నాయి, చిన్న చిన్న ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడానికి అని అంటే ఇలాంటి సెట్స్ మనకి షీనిట్స్లో బాగా దొరుకుతాయన్నమాట. సో అందులోనే ఇది కూడా నేను మొన్న ఎప్పుడో వేసుకున్నాను ఏదో బ్లాగ్ టైంలో, ఇది కూడా షీనిట్స్లోనే కొన్నాను. దిస్ ఈజ్ ఆల్సో కంప్లీట్లీ సెట్ విత్ దుపట్టా, బాటమ్ అండ్ టాప్. సో ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ కొన్నానని చెప్పాను కదా యానివర్సరీ టైంలో, ఇవన్నీ కూడా అప్పటివి. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ షీనిట్స్ ఐ గెస్. అండ్ వీటిలో కొంచెం సైజెస్ డిఫరెంట్గా ఉంటాయి, ఎందుకంటే ఇవి కొంచెం రెడీమేడ్ వస్తాయి కదా, మనకి తెలీదు మెజర్మెంట్స్ ఎలా ఉంటుందో. సో ఒక్కసారి ట్రయల్ చేసి కొనుక్కుంటే బెటర్. ఇలాంటివి ఏంటంటే మనం ఎక్కడైనా పూజకు వెళ్ళినప్పుడు, ఎవరైనా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఇలా సెట్స్గా ఉన్నవి మంచిగా యూజ్ అవుతాయి. వీటన్నిటికీ దుపట్టాస్ ఉన్నాయి విత్ బాటమ్స్. అండ్ అగైన్ దిస్ ఈజ్ కుర్తా. ఈ కుర్తా నేను ఆన్లైన్లో కొన్నాను, మింత్రాలో. సో చాలాసార్లు వేశాను, దిస్ ఈజ్ మై ఫేవరెట్ వన్. కొంచెం పార్టీ వేర్ టైప్ ఉంటుంది, అదే లైక్ టెంపుల్స్ ఆర్ లేదంటే ఏదైనా చిన్న ఫంక్షన్స్కి వెళ్ళే టైప్ ఉంటుంది అన్నమాట. ఇది బ్రాండ్ వచ్చేసి ఆర్లియా. సో ఇది నేను మింత్రాలో కొన్నాను. సో నేను ఇంత డీటెయిల్గా చెప్పాను కాబట్టి ఒకవేళ నేను డిస్క్రిప్షన్లో పెట్టినా పెట్టకపోయినా అడగండి, ఎందుకంటే నేను డీటెయిల్గా చెప్తున్నాను మీకు. అండ్ ఈ కుర్తా మ్యాక్స్, ఇట్లా నాకు నచ్చితే మ్యాక్స్ అయినా కూడా మ్యాక్స్ అండ్ వెస్ట్ సైడ్ వేసో నా షాపింగ్ మ్యాక్సిమం మొత్తం.
రీసెంట్గా స్టైల్ అప్ అజో రేట్లో కూడా బాగుంటుంది. సో ఇది మ్యాక్స్లో కొన్నాను కుర్తా. అండ్ ఇంకొకటి, ఎస్ ఇది కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ రాఖీకి వేసుకున్నాను అన్నమాట. సో ఇది కూడా కంప్లీట్గా మనకి బాటమ్ విత్ దుపట్టా వచ్చింది. సో ఇది మనకి టెంపుల్ వేర్స్, కంఫర్ట్స్, జర్నీకి, రెగ్యులర్ టీచర్ జాబ్ చేసే వాళ్ళైతే వాళ్ళకి, స్కూల్స్కి లేదా ఏదైనా ప్రొఫెషన్లో మనకి కుర్తా సారీ ఇలా చుడీదార్స్ వేసుకెళ్ళాలి అంటే ఇట్లా ఆన్లైన్ షాపింగ్ కూడా బెటర్. ఇది కూడా ఓర్లియా నుంచే తీసుకున్నాను చూడండి. సో ఇలా ఇప్పుడు నా దగ్గర ఈ కొన్ని ఉన్నాయి. ఆ రూమ్లో కబోర్డ్లో కొన్ని పార్టీ వేర్వి పక్కకి పెట్టాను, కొంచెం హెవీ ఉంటాయి. సో చూసారు కదా, ఇవాళ నా ఈ కుర్తాస్ కలెక్షన్ అంతా కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను, ఏవేవి ఎక్కడ కొన్నాను. సో మ్యాక్సిమమ్ నా దగ్గర ఉన్న కుర్తాస్ 100%లో 80% ఆఫ్ కుర్తాస్ అన్నీ కూడా నేను వెస్ట్ సైడ్ నుంచి తీసుకున్నాను. సో ఇంక్లూడింగ్ ప్రైజ్తో వాటితో పాటు అన్నీ చెప్పేశాను కాబట్టి డెఫినెట్లీ ఇది సమ్మర్ కాబట్టి మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఎన్ని వాషెస్ తర్వాత కూడా మనకి క్వాలిటీ అలాగే ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ మీరు వెబ్సైట్కి వెళ్తే ఒకసారి షాప్ చేసి చూడండి. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది అంటే లైక్ వెబ్సైట్ స్టోర్ చూడగానే ఇది ఎక్స్పెన్సివ్ ఏమో, కాస్ట్లీ ఉంటాయేమో అనిపిస్తుంది. బట్ సమ్టైమ్స్ వాళ్ళకి ఆఫర్స్ నడుస్తూ ఉంటాయి, సమ్టైమ్స్ సేల్ ఉంటుంది. అండ్ బర్త్డే మంత్ ఉంటుంది కదా, బర్త్డే మంత్లో మనకి 20% డిస్కౌంట్ వస్తుంది అనుకుంటా. సో ఆ టైంలో ఎక్కువ షాపింగ్ ప్లాన్ చేసేస్తే మనం చాలా సేవ్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా నేను వెబ్సైట్, మ్యాక్స్, ఆన్లైన్ అయితే మింత్రా అండ్ అమెజాన్లో ఒకటి రెండు కొన్నానని చెప్పాను కాబట్టి చూడండి. ఇది మర్చిపోయాను ఇందాక చూపించడం, ఒక్క నిమిషం. ఇది కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నాను, ఇది షార్ట్ కుర్తా అన్నమాట. ఇది మింత్రాలో తీసుకున్నాను, అనోక్ బై మింత్రా. సో ఇది వాళ్ళ ఓన్ బ్రాండ్ అనుకుంటా, యూ క్యాన్ జస్ట్ చెక్. ఇది కూడా నేను ఒక వ్లాగ్లో వేసుకున్నాను. సో నాకు వ్లాగ్స్లో ఏంటంటే మ్యాక్సిమం ఇంట్లో ఉంటే నేను శివ టీషర్ట్స్ అన్నీ ప్యాంట్స్ మీద వేసుకుంటూ ఉంటాను. అప్పుడైనా శివ కొత్తవి కొనుక్కుంటాడని, లేదంటే తర్వాత కొనుక్కుంటాలే అంటూ ఉంటాడు. సో అందుకే నేను ఏం చేస్తానంటే శివ లేనప్పుడు శివ కబోర్డ్స్ అద్దేసి టీషర్ట్స్ అన్నీ దొబ్బేసి ఇంట్లో ప్యాంట్స్ మీద అవి వేసుకుంటూ ఉంటాను. సో బయటికి ఇట్లా వెళ్ళినప్పుడు మనం ఏదైనా వ్లాగ్ షూట్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా కొంచెం డీసెంట్గా కొంచెం అందంగా ఇలా కుర్తాస్ వేసుకొని రెడీ అయిపోతామన్నమాట. సో ఇందాక నేను మీకు ఈ గ్రీన్ కలర్ చూపించాను కదా కుర్తా, ఇది నేను సూరత్లో తీసుకున్నాను 6 pieces ఆఫ్ సెట్ అని చెప్పి. రిమైనింగ్ కలర్స్ అన్నీ కూడా కబోర్డ్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక కలర్ ఉంది, యూ కెన్ సీ మారూన్. సో ఇది నాకు అక్కడ ఏ ప్రైస్కి వచ్చిందని చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది నాకు 6 pieces కలిపి చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది, అంటే ఈచ్ నాకు 300 or 350కి వచ్చింది. సో సూరత్లో మనకి అంత బాగా దొరుకుతాయి అన్నమాట, ఎందుకంటే అక్కడంతా కూడా కంప్లీట్ టెక్స్టైల్ బిజినెస్ ఉంటుంది కాబట్టి ఎవరైనా ఆన్లైన్ బిజినెస్ చేయాలి, స్టార్ట్ చేయాలి లేదా ఎక్కువ బట్టలు కొనుక్కోవాలి, చాలా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కలిపి కొనాలి అని అంటే దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అని నేను మీకు చెప్పొచ్చు. సో ఐ హోప్ మీ అందరికీ ఈ కుర్తాస్ కలెక్షన్ ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో కుర్తాస్ కలెక్షన్ చూద్దామని చెప్పేసి మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ యూస్ఫుల్ అవుతుంది, అవ్వాలని నేను అనుకుంటున్నాను. సో ఇవాళ్ళదైతే ఈ కుర్తాస్ కలెక్షన్ ఫినిష్ చేసేసాను కాబట్టి నెక్స్ట్ అప్కమింగ్ మీరు ఏమైతే బ్లాగ్స్ చూడాలనుకుంటున్నారో డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు ఛాలెంజెస్ అయితే కొంచెం కష్టం, ఎందుకంటే ఐఎమ్ ఇన్ 7th month నా, ఇప్పుడు నేను సాహసాలు అవి చేయలేను. డాక్టర్ అయితే ముందు కొంచెం ఎక్సర్సైజ్, యోగా చేయమని చెప్పింది నాకు. సో అవి స్టార్ట్ చేయాలి. సో ఈలోపు ఈజీగా ఉండగలిగే వ్లాగ్స్ ఏమన్నా, నేను చేయగలిగే వ్లాగ్స్ ఏమన్నా ఉంటే డెఫినెట్లీ నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, అప్కమింగ్ నేను వాటితో మీ ముందుకు వచ్చేస్తాను. సో ఇవాళ అయితే ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. మా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు చేయాల్సిందల్లా ఒకటే, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మెయిన్గా బెల్ ఐకన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. Lots of love. Thank you so much, everyone. Stay safe, stay hydrated. So, summer start అయిపోయింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో స్టే సేఫ్, లాట్స్ ఆఫ్ లవ్, బై బాయ్. చిన్న చిన్న హర్ని పనులు హర్నీయే చేస్తుంది అన్నమాట. హర్నీ, యూ లుక్ వెరీ క్యూట్ ఇన్ స్కూల్ యూనిఫామ్. హరిణి టవల్, చిన్న టవల్, పేపర్ పిక్ టవల్ అన్నమాట. యాక్చువల్లీ ఈవినింగ్స్ హరిణియే స్నానం చేసేస్తుంది, హరిణియే ఫ్రెష్ అయిపోతుంది. సో అప్పుడు ఇట్లా టవల్ ఆరేసి ఒక పిన్ కూడా పెడుతుంది దానికి. షల్ ఐ హెల్ప్? చలో చలో, లెట్స్ గో. పద పద కిందికి వెళ్ళిపోదాం బ్రేక్ఫాస్ట్.